గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చాలా మందిని బాధపెడుతున్న వ్యాధిలో డయాబెటీస్ ఒకటి, దీన్ని షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమీకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు కాల్ చేసిన నెంబర్లు 0402331 0680 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? డయాబెటీస్ ఆర్ డయాబెటీస్ మెలిటస్ అంటూ ఉంటాము, అంటే మధుమేహ వ్యాధి లేకపోతే చక్కెర వ్యాధి. సో అసలు ఇది రావడానికి గల ముఖ్య కారణాలు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి ఒకప్పుడు ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా వచ్చేది, ఒక 60-70s తర్వాత ఎక్కడో కానీ కనిపించేది కాదు. బట్ దీస్ టైమ్స్, అంటే దీస్ టైమ్స్ ఏంటంటే ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా, పుట్టిన పిల్లల్లో కూడా చాలా వరకు ఈ జువెనైల్ డయాబెటీస్ అనేది రావటం, తర్వాత అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ రావటం, ప్రెగ్నెన్సీలో కూడా చాలా వరకు కేసెస్ అనేది బాగా పెరిగిపోవటం, పోస్ట్ డెలివరీ కూడా అది అలానే కంటిన్యూ అవుతూ ఉండటం, ఇలా టైప్ 1 టైప్ 2 జెస్టేషన్ డయాబెటీస్లు బాగా వినబడుతూ ఉన్నాయి. సో ముఖ్య కారణం కనుక తీసుకుంటే ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్తూ ఉంటాం. అంటే ఎక్కువగా మనకి అంటే ఎక్కువగా శారీరక శ్రమ లేనప్పుడు మనకి బేసిక్గా ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ కానీ లాంగ్ స్టాండింగ్ జాబ్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మన బాడీ కోసం అని బాడీ మెటబాలిజం ప్రాపర్గా అయ్యే విధంగా డైజెషన్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాపర్ ఉండాలి అంటే మాత్రం ప్రాపర్గా ఎక్సర్సైజెస్ అనేది ఉండాలి. సో అలా లేని పక్షంలో ఏమవుతుంది అంటే బేసిక్గా మనం తీసుకునే ఆహారం అనేది కరెక్ట్గా బాడీలోకి అబ్జార్ప్షన్ అనేది అసిమిలేషన్ సరిగ్గా జరగకపోవటం వల్ల కూడా మనం తీసుకునే ఫుడ్ అనేది గ్లూకోజ్ రూపంలో కన్వర్ట్ అవ్వటం వల్ల బ్లడ్ లోపల ఈ షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఒక మెయిన్ కారణం కింద తీసుకుంటూ ఉంటాము. ఇది కాకుండా ఎక్కువగా ఒబేసిటీ, అంటే ఎక్కువగా వాళ్ళ వయసుకు మించి, వాళ్ళ ఎత్తుకు మించి, హైట్కి మించిన బరువు ఉండటం వల్ల కూడా, ఎక్కువగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో కావచ్చు, తర్వాత ఆల్కహాలిజం అలవాటు ఉన్న వాళ్ళలో, అన్నెసెసరీ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళలో, ఎక్కువగా బయట జంక్ కానీ లేకపోతే ఎక్కువగా స్వీట్స్కి సంబంధించిన బాగా తీసుకున్న వాళ్ళలో కావచ్చు, కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు ఆల్ వైట్స్ అంటూ ఉంటాం, మైదా కావచ్చు లేకపోతే నార్మల్గా ఈ రైస్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో, ఈ గోధుమలు ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో దాదాపుగా ఈ డయాబెటీస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా మానసిక ఒత్తిడి, అంటే నార్మల్గా యూజువల్గా కొంత ఎంతో కొంత అంటే పర్సనల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, జాబ్ పరంగా ఎంతో కొంత స్ట్రెస్ అనేది కామన్. కానీ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్స్, బాగా ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులుగా ఉంది అంటే ఇట్ మై టర్న్ అవుట్ ఇన్ టు ద హై షుగర్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. సో అది ఒక రీజన్ అని చెప్తూ ఉంటాం. ఇది కాకుండా జెనెటిక్ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే వాళ్ళ ఫాదర్స్ మదర్స్ నుంచి ఏమైనా రన్ అవుతుంది అంటే ఎక్కువగా మనకి నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా మదర్కి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది, అంటే వాళ్ళకి లైక్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో, ఇదర్ ఇట్ మై బీ అన్న ప్రైమరీ ఆర్ ద సెకండరీ, ఏ టైంలో అయినా కూడా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి వాళ్ళు అప్పుడు ఇన్సులిన్ మీద ఉండటం కానీ మెడిసిన్స్ మీద ఉండటం, పోస్ట్ డెలివరీ తగ్గిపోవటం, అలాంటి వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్లేసారి అంటే వాళ్ళు ఎక్కువగా అంటే ఈ డయాబెటిక్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రికాషన్స్ తీసుకోకపోతే, తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. సో ఇవన్నీ మెయిన్ రీజన్స్ అండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సౌజన్య హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నమస్తే. నమస్తే అమ్మ, చెప్పండి. అదే నాకు హ్యాండ్స్ చేతులు బాగా నరాలు నొప్పులు వస్తాయి మేడం, హ్యాండ్స్ దగ్గర మొత్తం. షుగర్ చూసాం 6.2 ఉంది మేడం. ఓకే, దానికోసం మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారా? వాడినాక 6.2 ముందుగానేనా? లేదు మేడం, ముందుగానే. ముందుగానే. మీ వయసు ఎంత ఉంటుంది? 34 మేడం. ఓకే అమ్మ, అంటే హెచ్బిఏవన్సి వచ్చేసరికి 6.2 అంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు లెక్క. అంటే డయాబెటీస్ ఎప్పుడైనా కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటుంది కమింగ్ 4 to 5 years మీ మెయింటెనెన్స్ని బట్టి. సో ఇప్పటి నుంచే ఒక డయాబెటిక్ పేషెంట్ ఏ రకంగా అయితే ఫుడ్ కానీ ప్రికాషన్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉంటారో ఆ రకంగా మీరు అంత ఎక్స్ట్రీమ్గా కాకుండా ఒక 70% అలా అయినా చేస్తే కనుక ఒక 15-20 years వరకు వితౌట్ ఎనీ డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్లకుండా ప్రీ డయాబెటిక్లోనే మందులు లేకుండానే మనం మెయింటైన్ చేయొచ్చు. సో మీరు ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు, పైగా ఫీమేల్ కాబట్టి, 35 years old కాబట్టి
యూజువల్గా మనకి నరాల మీద బలహీనత రావటము, న్యూరోపతి లాంటి కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దానికి అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, లైక్ విటమిన్ బి12 డెఫిషియన్సీ కావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ, ఈవెన్ ఐరన్ అండ్ ఫెరిటిన్ డెఫిషియన్సీస్లో కూడా మనకి నరాల మీద లైక్ భారం ఎక్కువ పడిపోయి దానివల్ల దానికి ట్రెమర్స్ లాగా, షివరింగ్ కానీ, పెయిన్ రావటం, బాడీ అంతా పెయిన్స్ లాగా, ఆర్థ్రాల్జియా కండిషన్స్ రావటం అనేది గమనిస్తూ ఉంటాం. సో చేయాల్సిందంతా ఆల్ విటమిన్స్, లైక్ ఏ టు మనకి ఏవైతే డిఈ అన్నీ ఉన్నాయో అవన్నీ విటమిన్స్ అనేది ప్రాపర్గా డైరెక్ట్గా సప్లిమెంట్స్లో కాకుండా ఫుడ్ ఫార్మేట్లో తీసుకోవడం అనేది జరగాలి. అండ్ షుగర్ లెవెల్స్ ఎవ్రీ మంత్ ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. లిపిడ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, లివర్ ఫంక్షనింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం అప్పటికీ కూడా మీకు ఆ నరాల బలహీనత అలానే ఉంది అంటే కనుక ఒకసారి మనకి ఏఎంజీ అని ఎలక్ట్రోమయోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది ఎంతవరకు నరాల బలహీనత ఉంది, మజిల్ ఎంతవరకు ఇది ఉందనే తెలుస్తుంది. ఒకసారి ఆ టెస్ట్ కూడా చేయించుకోండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, సాంబశివరావు గుంటూరు జిల్లా నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నాకు 70 సంవత్సరాలు ఉన్నాయండి. ఓకే, మరి షుగర్ ఉండే ఒక 15-20 సంవత్సరాల నుంచి నరాలు ఎక్కడ పడితే అక్కడ నీరసంగాను ఉంటుంది, మరి దేని వల్ల అంటూ. సో ఈ షుగర్ చూసే పెట్టుకొడుకు తీసుకున్నా చూసుకుంటూనే ఉండాలి. ఆ 15 రోజులకి ఒకసారి అది 150-200 లోపు ఉంటుంది. ఓకే, అది మరి నాకు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు 70 సంవత్సరాలు అంటున్నారు, 15 సంవత్సరాల నుంచి కూడా షుగర్ ఉంది కాబట్టి ఈవెన్ దో అది కంట్రోల్ ఉన్నా కూడా మనకి లాంగ్ రన్లో ఉంది, ఎక్కువ కాలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నరాల మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. దానివల్లనే ఈ న్యూరలాజికల్ ఇష్యూస్ అంటే నరాల బలహీనత రావటం, మనకి వీక్నెస్, అలసట అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకోటి షుగర్ కంట్రోల్లో ఉంది అంటే అది నార్మల్ డోస్తో కంట్రోల్ ఉందా, హై డోస్ ఆఫ్ ట్యాబ్లెట్స్తో కంట్రోల్ ఉందా, ఇన్సులిన్తో కంట్రోల్ ఉందా అనేది కూడా చూసుకోవాలి. మినిమల్ ట్యాబ్లెట్తో కంట్రోల్ ఉంది అంటే మనకి అంత తొందరగా నరాల మీద ఎఫెక్ట్ అనేది కనిపించడం జరగదు. బట్ ఎక్కువ హై డోసెస్ కంట్రోల్ లేదని హై డోసెస్ వేస్తూ కంట్రోల్ చేసుకుంటే కనుక మనకి తొందరగానే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, నరాల మీద కానీ, బాడీ మీద కానీ, జాయింట్స్ మీద కానీ, స్కిన్ మీద, హార్ట్ మీద, అన్నిటి మీద. సో కాబట్టి ఫస్ట్ బీపీ షుగర్ అనేది కంట్రోల్ ఉన్నప్పటికీ హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. అంటే లైక్ డైలీ ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ చాలా వరకు తగ్గించాలి, ఎక్కువగా ఈ తృణధాన్యాలు అనేది తీసుకుంటూ ఉండండి. అంటే లైక్ మిల్లెట్స్ అంటారు కదా, అంటే కొర్రలు, సామలు అలాంటివి, గోధుమలు టోటల్గా బంద్ చేస్తూ ఉండండి, మైదా బంద్ చేయండి, రైస్ ఐటమ్స్ చాలా వరకు తగ్గించుకోండి, ప్రాపర్గా స్లీప్ లైక్ 6-7 అవర్స్ సౌండ్ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ వాటర్ కన్సప్షన్ అంటే వాటర్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా తీసుకోండి. అలేసారంటే మీకు కిడ్నీ ఇష్యూస్ ఏం లేదు అంటే మినిమం 3 లీటర్స్ అయినా, 70 ఇయర్స్ ఏజ్ కాబట్టి 3 లీటర్స్ అయినా కూడా వాటర్ మినిమంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇది కాకుండా ఎండకి కూడా అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అవుతూ ఉండటం, అప్పుడప్పుడు ఎక్కువసేపు కూర్చోకుండా కొంచెం అటు ఇటు వాక్ చేస్తూ ఉండటం వల్ల కూడా కొంత నరాలకి పటుత్వం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అప్పటికీ లేదు అంటే ఒకసారి హోమియోపతి కూడా వాడి చూడండి, ఈ వయసులో మీకు చాలా చక్కగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే అండి, మెయిన్గా డయాబెటీస్కి సంబంధించి ఇప్పుడు చాలా మందిలో అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా సింప్టమ్స్ ఉంటాయి, అందరిలో ఒకేలాగా ఉంటాయి? ఒక్కొక్కరిలో ఒక్కొక్క సింప్టమ్స్ అనేది ఉంటే కొంతమందిలో అసలు సింప్టమ్స్ అనేది ఏమీ ఉండట్లేదు, లైక్ అసిమ్టమాటిక్. ఇప్పుడు చాలామంది అందరు ఇన్సూరెన్స్లు చేసుకుంటున్నారు, ఒక 30 ఇయర్స్ తర్వాత ఇయర్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ ద చెకప్స్. సో అలా ఎలాంటి సింప్టమ్స్ లేకుండా షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఉన్న కేసెస్ కూడా ఉంటూ ఉన్నాయి. అంటే అసిమ్టమాటిక్, ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా బ్లడ్ లోపల షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో యూజువల్గా లక్షణాలు అనేది పేషెంట్ యొక్క ఇదిని బట్టి ఉంటుంది, అంటే వాళ్ళకి ఏ ఎలిమెంట్ వల్ల వచ్చిందనే దాన్ని బట్టి, ఏ ఏజ్లో వచ్చిందనే దాన్ని బట్టి, వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి డయాగ్నోజ్ అయ్యేటప్పుడు అనే దాన్ని బట్టి మనకి సింప్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. యూజువల్గా ఒక డయాబెటీస్ ఉంది అని మనము నిర్ధారించాలి అంటే కనుక బేసిక్గా ఫస్ట్ సింప్టమ్ వచ్చేసరికి సడన్ వెయిట్ లాస్. అంటే అప్పటి వరకు హెల్దీగా ఉన్న మనిషి సడన్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నా కూడా, డైట్స్ ఏం ఫాలో అవ్వకుండా కూడా సడన్ వెయిట్ లాస్ లైక్ 4-5 కిలోస్ ఎట్ ఏ టైమ్ ఇన్ అ మంత్లో తగ్గిపోవడం అనేది గమనిస్తూ ఉంటాయి చాలా కేసెస్లో. సో వెయిట్ లాస్ అనేది ఒక మెయిన్ సింప్టమ్. అప్పటి వరకు ఆకలి మోడరేట్గా ఉన్నది కాస్త అధికంగా ఆకలి వేయటం, అధికంగా మూత్ర విసర్జన, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ఎక్కువగా అనిపించడం. యూజువల్గా వాళ్ళు అంటే ఒకసారి పడుకున్నాక మళ్ళీ మార్నింగే టాయిలెట్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈవినింగ్ మనకి నైట్ పడుకునే తర్వాత 2-3 సార్లు టాయిలెట్స్కి లేగడం అనేది చూస్తూ ఉంటాం. నైట్ టైమ్స్లో ఎక్కువగా మనకి యూరినేషన్ ఫ్రీక్వెన్సీ అనేది అర్జెన్సీ ఎక్కువగా ఉంటుంటుంది. ఇది కాకుండా అధిక దాహం. సో ఈ అధిక దాహం, అధిక ఆకలి అనేది చాలా తక్కువ మందిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా అయితే వెయిట్ లాస్ ఒకటి, యూరినేషన్ ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ ఫర్ ద యూరినేషన్ అనేది ఎక్కువగా ఉండటం చాలా కేసెస్లో చూస్తూ ఉంటాం.
ఇది కాకుండా కాలు తిమ్మిరి అనిపించటం కానీ, మంటలు అనిపించటం కానీ, నమ్నెస్ ఎక్కువగా ఉండటం, అలసట ఎక్కువగా ఉండటం, అంటే ఏ పని చేయకపోయినా కూడా దేని మీద ఫోకస్ లేకపోవటం, లాంగ్ రన్లో వచ్చేసరికి కళ్ళు మసకలు మారినట్టుగా అనిపించటం, మెమరీ అనేది కొంతవరకు తగ్గటము, దీనివల్ల డయాబెటీస్ అనేది లాంగ్ రన్లో ఉన్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ కూడా బాడీలో పెరిగిపోవటం, ఇవన్నీ ఏంటంటే లాంగ్ రన్ ఉన్న డయాబెటిక్ యొక్క లక్షణాలు తీవ్రతరంగా ఏర్పడినప్పుడు మనకి ఈ షుగర్ బీపీ కానీ ఇవన్నీ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, ఇందాక మీరు మాట్లాడుతూ అసిమ్టమాటిక్ అన్నారు కదా, ఇలా అసిమ్టమాటిక్ ఉంటే ప్రాబ్లమ్ అవుదా, కాంప్లికేషన్స్ కంపల్సరీ ఉంటాయి కదా దీనికి? అసిమ్టమాటిక్ అంటే ఇప్పుడు వాళ్ళు తెలుసుకోలేనప్పుడు, ఖచ్చితంగా తెలిసే టైంకి మనకి షుగర్ లెవెల్స్ బాగా విపరీతంగా పెరిగిపోయినప్పుడు సడన్గా ఏమీ వచ్చారు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నార్మల్ షుగర్ వచ్చేసరికి మనము ఫాస్టింగ్ అరౌండ్ 110 వరకు చెప్తూ ఉంటాం, పోస్ట్ లంచ్ వచ్చేసరికి 150-140 లోపల ఉండాలని చెప్తుంటారు, అంటే నాన్ డయాబెటిక్ పేషెంట్స్కి. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఇప్పుడు పోస్ట్ లంచ్ వచ్చేసరికి కొంతమంది తెలియక రానది పెరిగిపోతుండటం, 300-350 ఉన్నా కూడా ఇమీడియట్గా దే డోంట్ ల్యాండ్ అప్ ఇన్ టు ద కాంప్లికేటెడ్ స్టేజెస్, అంటే ఒక సర్టెన్ పీరియడ్లో వాళ్ళకి ఏదో ఒక సిమ్టమ్ అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. అంటే అసిమ్టమాటిక్ అనేది ఎప్పటికీ ఉండదు, ఒక 6 మంత్స్కో 7 మంత్స్కో 8 మంత్స్కో వాళ్ళ బాడీలో ఏదో ఒక చేంజెస్ గమనించడం అనేది చూస్తూ ఉంటాం. సో అప్పుడు దేల్ కమ్ డెఫినెట్గా మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం, సో దానికి తగ్గట్టుగా అప్పటికి ఇమీడియట్గా తగ్గేటట్టుగా హై డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఉంటాయి. ఈవెన్ హోమియోలో కూడా అంతే, హై డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ వేసి దాన్ని ఫస్ట్ కంట్రోల్కి చేయించడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఈ మెడిసిన్స్తో ఉంటుంటుంది. కాబట్టి అసిమ్టమాటిక్ ఉన్నా కూడా ఫస్ట్ నుంచి వాళ్ళు అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది ముఖ్యంగా మారుతుంది. సో మరి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? జెస్టేషనల్ డయాబెటీస్ అంటే యూజువల్గా మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో, ఎస్పెషల్లీ మనకి ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్లో మనం టెస్ట్లు చేయించడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైమెస్టర్లో. సో అప్పుడు మనకి యూజువల్గా షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నది అనేది తెలిసిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఫస్ట్ సెకండ్ ట్రైమెస్టర్ కన్నా థర్డ్ ట్రైమెస్టర్లో మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. సో దాన్ని మనకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటూ ఉంటాం. అంటే ఈ 3 ట్రైమెస్టర్లో అంటే ఈ 9 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడొచ్చినా కూడా దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ కిందని కన్సిడర్ చేస్తాము. సో దీనిలో కూడా లక్షణాలు సేమ్, అంటే దీనిలో ఆకలి ఎక్కువగా ఉంటూ ఉంటుంది, మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అధికంగా దాహం వేస్తూ ఉంటుంది, అలసట అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తర్వాత ఎంత ఫుడ్ తీసుకుంటున్నా కూడా వాళ్ళు వెయిట్ లాస్ అనేది గమనిస్తూ ఉంటాము. కొంతమంది వెయిట్ లాస్ అవ్వకుండా అట్లీస్ట్, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా మోతాదులో ఫుడ్ అవసరం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వాళ్ళు చాలా వరకు అంటే వెయిట్ అలానే మెయింటైన్ అవ్వడం, అంటే ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ అయితే ఉన్నారో ఈవెన్ లాస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా హార్డ్లీ 1-2 కిలోస్ మాత్రమే వేరియేషన్ కనిపించడం, ఇవన్నీ మనకి జెస్టేషన్ డయాబెటీస్లో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో దీనికి మనము ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ అంటే షుగర్ లెవెల్స్ హైలో ఉన్నాయి అన్నప్పుడు ప్రాపర్గా డైట్ అనేది మేనేజ్ చేసుకుంటే మనకి చాలా వరకు ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే కంట్రోల్ ఉండని కండిషన్స్లో బేబీకి హామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో అలా ఇన్సులిన్ వరకు వెళ్లకుండా డైట్తోనే మనం ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. ఈవెన్ జెస్టేషన్ డయాబెటీస్లో కూడా హోమియో అనేది చాలా చక్కగా హెల్ప్ అవుతూ ఉంటుంది. బేబీకి ఏమి కాకుండా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతూ ఇన్సులిన్ కానీ అదర్ ట్యాబ్లెట్స్ కానీ వాడాల్సిన అవసరం లేకుండా కూడా హోమియో ప్రకారంగా మెడిసిన్స్ వాడుకుంటే, వాళ్ళు చెప్పిన డైట్ అనేది ఫాలో అవుతే బేబీ హెల్దీగా పుట్టడం, ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత, ఇదర్ ఇట్ మైట్ బి అంటే ఫస్ట్ సెకండ్లో ఎప్పుడైనా రావచ్చు, ఫస్ట్లో వస్తే సెకండ్లో కంపల్సరీ రావాలని ఏం లేదు, మోస్ట్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ 30s తర్వాత ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ కేసెస్లో ఉంటూ ఉంటాయి. కానీ మనకి ఒకసారి డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టం ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోవటం, మళ్ళీ మదర్ యాజ్ ఇట్ ఈస్గా ఫీడింగ్ ఇవ్వచ్చు, తర్వాత తను తీసుకునే ఆహారం మామూలుగా తీసుకుంటున్నప్పటికీ ఆ షుగర్ అనేది కంట్రోల్గానే ఉంటూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం అంటే కొంత మదర్ అంటే హిస్టరీని బట్టి ఉంటుంది, వాళ్ళ అంటే ప్రీవియస్ హిస్టరీ ఏ రకంగా ఉంది, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీయా సెకండ్ ప్రెగ్నెన్సీయా, షుగర్ లెవెల్స్ మనకి ప్రెగ్నెన్సీలో ఎంతవరకు కంట్రోల్ ఉన్నాయి, వాళ్ళు ఏ మెడిసిన్ మీద ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా మనకి పోస్ట్ డెలివరీ కంట్రోల్ అవుతుందా లేదా అనేది చెప్పొచ్చు. సో ఒకసారి పోస్ట్ డెలివరీ కూడా ఉంది అంటే మాత్రం దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ డయాబెటీస్ ఓన్లీ. సో దానికి తగ్గట్టుగా మెడికేషన్ అనేది వాడుతూ ఉంటాం. సో లక్షణాలు మాత్రం దాదాపుగా ఇప్పుడు టైప్ 1, టైప్ 2లో ఏ రకమైన లక్షణాలు ఉంటాయో అదే లక్షణాలు మనకి చాలా వరకు ఈ జెస్టేషన్ డయాబెటీస్లో కనిపిస్తూ ఉంటుంది.
మరి జెస్టేషనల్ డయాబెటీస్ కి సంబంధించి ప్రీ డయాబెటిక్ గా మారటానికి డయాబెటీస్ గా మారటానికి వీళ్ళకి ఈ టైంలో ఎంత టైం పడుతుంది, గ్యాప్ ఎంత ఉంటుంది? ఎంత టైం అనేది మనము చెప్పలేం, పేషెంట్ ని హిస్టరీని బట్టి ఉంటుంది, వాళ్ళు తీసుకునే ఆహార నియమాల్ని బట్టి ఉంటుంది, వాళ్ళు నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే సెడెంటరీ హ్యాబిట్స్లోనే ఉంటున్నారా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో చాలా వరకు కేసెస్ ఏంటంటే ప్రీ డయాబెటిక్ ఒకసారి వచ్చిన తర్వాతనే అలర్ట్ అయిపోతున్నారు కాబట్టి మోస్ట్లీ అంటే చాలా లేట్గా అంటే ఒక 15 ఇయర్స్కో 10 ఇయర్స్కో డిపెండ్స్ ఆన్ దేర్ వయబిలిటీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా లేట్గా కూడా డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇక్కడే కంట్రోల్ చేసుకొని వితౌట్ టాబ్లెట్సే కంట్రోల్ చేసుకొని మనం డయాబెటిక్ డైటే ఈ టైంలో కూడా ఫాలో అవుతే కనుక టాబ్లెట్స్ అవసరం లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా టోటల్గా మనం హెల్దీగానే ఉంటూ ఉండొచ్చు. కానీ కొన్ని కేసెస్లో ఒక 10% ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే కొన్ని ఇమీడియట్గా కూడా అంటే ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ తర్వాత కూడా డయాబెటిక్లోకి వెళ్ళిపోవటం, దానివల్ల మళ్ళీ ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం, ఎంత మెడికేషన్ వేసినా కూడా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ రాకపోవడం, దానివల్ల ఈ నరాల బలహీనత, హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం, లంగ్స్ మీద ఎఫెక్ట్ పడడం, ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడడం, దానివల్ల రిలీజ్ అవుతున్న ఇన్సులిన్ కూడా టోటల్గా ఆగిపోవడం, ప్రొడక్షన్ అనేది లేకపోవడం. సో ఆబ్వియస్గా వన్స్ మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేనప్పుడు బాడీలో తీసుకున్న ప్రతి ఆహారం మనకి షుగర్ లెవెల్స్లో కన్వర్ట్ అవ్వడం, దానివల్ల హై గ్లూకోజ్ లెవెల్స్కి వెళ్ళటం, సో కంట్రోల్ అవ్వడం కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే కొంత ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా డయాబెటిక్కి వెళ్తారనేది అయితే ఏమీ ఉండదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. బాలయోగి విశాఖపట్నం జిల్లా నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం గారు చెప్పండి. నాకు షుగర్ వచ్చి 3 ఇయర్స్ అవుతుందండి. ఓకే, మామూలుగా ఇంగ్లీష్ టాబ్లెట్లే ఆడుతున్నాను, ఇది హోమియోకేర్ ఏమి వాడలేదు. ఓకే, అది కొంచెం నాకు తల దగ్గర నరాలు కదులుతున్నట్టు, కన్ను దగ్గర నరం మెదులుతున్నట్టు కనిపిస్తుంటుంది. ఓకే, అంటే కంటిన్యూస్ గా ఉంటుందా ఎప్పుడైనా ఒకసారి? ఎప్పుడైనా కొంచెం టెన్షన్ అయినప్పుడు. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఏం లేదు కదా? బీపీ లేదండి, ఓన్లీ షుగరే ఉంది. ఓకే, అప్పుడప్పుడు కింద కాళ్ళు అవి వంకర్లు అయినట్టు అవుతుంటది. సి, అవన్నీ వీక్నెస్ వల్ల కూడా ఉంటుంది, అంటే కళ్ళు కొంచెం కొట్టుకున్నట్టుగా అనిపించటం, మెడ దగ్గర నరాలు కొట్టుకున్నట్టుగా అనిపించటం, కాలు వంకర పోవడం అనేది కూడా వీక్నెస్ వల్ల ఉంటుంది. అట్ ద సేమ్ టైం నార్మల్గా ఏంటంటే ఈ డిఫార్మిటీ ఆఫ్ ద జాయింట్స్ కానీ టోస్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ అనేది తక్కువగా ఉండదు బాడీ లోపల, ఆ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉండటం వల్ల, ఆ డెఫిషియన్సీ వల్ల కూడా ఉంటూ ఉంటుంది. ఒకవేళ మీకు ఒకసారి వీలైతే సీరం కాల్షియం అండ్ విటమిన్ డి B12 కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా డెఫిషియన్సీ ఉందంటే అకార్డింగ్లీ మెడికేషన్ అనేది వాడుతూ ఉండండి. అండ్ తీసుకునే ఆహారంలో షుగర్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే కార్బ్స్ చాలా వరకు తగ్గించుకొని ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటూ తర్వాత ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్స్ కానీ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానీ ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉన్న ఫుడ్ కానీ చాలా వరకు తగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కంట్రోల్ ఉంది కదా అని చెప్పేసి ఒక అంటే ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ప్రాపర్గా ఫుడ్ అనేది మెయింటైన్ చేయకపోతే ఒక సర్టన్ పీరియడ్ అంటే 45-50 వచ్చేసరికి అది టోటల్గా మనకి అంటే అన్కంట్రోలబుల్ షుగర్ డయాబెటీస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈ చిన్న చిన్న వీక్నెస్ వల్ల ఏవైతే వస్తున్నాయో కళ్ళు కానీ మనకి మెడభాగం దగ్గర నరాలు ప్లాల్పేట్ లాగా అనిపిస్తుందో అది పర్మనెంట్గా అలానే ఉండి న్యూరలాజికల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం ప్రికాషన్స్ అనేది తీసుకుంటూ ఉండండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు మరియా బాబు గుంటూరు నుంచి, మాట్లాడండి మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు షుగర్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది మేడం. ఓకే, అయితే నార్మల్ వచ్చింది. నార్మల్ వస్తే మందులు ఆపేసా, ఇంగ్లీష్ మందులు కానీ ఏమైనా కానీ ఆపేసా. మరి దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయా? మరి కంటిన్యూ చేయమంటారా మందులు? మందులు ఆపేశారు కాబట్టి ఒక 3 మంత్స్కి ఒక 2 మంత్స్కి ఒకసారి రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఫాస్టింగ్ అంటే తినకముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి, ఫస్ట్ మానేసిన తర్వాత ఫస్ట్ ఒక 1 ఇయర్ లోపల ఎవ్రీ మంత్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ 3 మంత్స్ యావరేజ్ షుగర్ HbA1c కూడా మనకి అది 6 ఉందా 6.5 ఉందా, దానికంటే ఎక్కువ ఉందా ఇంకా 5లోనే ఉందా అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ కూడా రీచెక్ చేసుకుంటూ ఉండాలి 6 మంత్స్కి ఒకసారి అయినా కూడా. సో అప్పటికీ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంది, HbA1c కంట్రోల్ ఉంది, మన కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ ఉంది అంటే మెడిసిన్ వాడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. బట్ రిపీటెడ్గా మానిటర్ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ షుగర్ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటికైనా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 అండ్ లిపిడ్స్ కొలెస్ట్రాల్ ఒకటి
ఖచ్చితంగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కంట్రోల్ ఉంటే మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు, కానీ డైట్ చేసుకుంటే మళ్ళీ మెడిసిన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటారు. ఓకే అండి. మెయిన్గా అంటే జెస్టేషనల్ డయాబెటీస్ గురించి చెప్పారు, అంటే ఇప్పుడు ఆ టైం పీరియడ్ ఏంటో కూడా చెప్పారు. ఇప్పుడు అందరిలో ఒకేలాగా ఉంటాయా జెస్టేషనల్ డయాబెటీస్కి సంబంధించి, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటాయా? అందరిలో ఒకేసారి రావాలని ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ మంత్లో కొంతమందికి వస్తుంది, ఐ మీన్ ఫస్ట్ ట్రైమెస్టర్లో, కొంతమందికి సెకండ్లో స్టార్ట్ అవుతుంటుంది, కొంతమందికి థర్డ్లో స్టార్ట్ అవుతుంటుంది, కొంతమందికి అసలు అయ్యే అవకాశం అంటే అవ్వను కూడా అవ్వదు. సో వాళ్ళ యొక్క టోటల్గా వాళ్ళు తీసుకుని ఫస్ట్ మంత్ నుంచి, అంటే వాళ్ళ యొక్క జీన్స్ ఏ రకంగా ఉంది, ఫస్ట్ మంత్ నుంచి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నారు, అంటే మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి కానీ ఎంత ఉన్నారు ప్రీవియస్గా, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు వాళ్ళ హిస్టరీ ఏంటి అనే దాన్ని బట్టి కూడా. కొంతమంది అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ సెకండ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో దెల్ గోవిన్ టు ద డయాబెటిక్ స్టేజ్లోకి వచ్చేస్తూ ఉంటారు. సో ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద కేసును బట్టి పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్రైమెస్టర్లో ఎప్పుడైనా కూడా అటాక్ అవ్వచ్చు. అలానే అన్ని కేసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో మనకి జెస్టేషన్ డయాబెటీస్ వస్తుందని కూడా లేదు. ఒకసారి మదర్ అవుతున్నారని తెలిసినప్పటి నుంచే ఫస్ట్ నుంచే, ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ లేదా 30s తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారు కన్ఫర్మ్ అయిన తర్వాత, మొదటి నుంచే ఈ డయాబెటీకి సంబంధించిన ఏవైతే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్న ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ని మొదటి నుంచే కంట్రోల్ చేసుకుంటూ హెల్దీగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్, అంటే మనకి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 20-30 minutes వాకింగ్ కానీ, ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ ప్రాపర్గా వాకింగ్ అనేది చేసుకుంటూ స్ట్రెస్కి కొంచెం తగ్గుగా ఉంటూ రేడియేషన్స్కి తక్కువగా దూరంగా ఉంటే కనుక డెఫినెట్గా డయాబెటిక్ వరకు వెళ్లకుండా ఉంటారు ప్రెగ్నెన్సీలో. ఓకే, అంటే డయాబెటీస్కి సంబంధించి అంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఎంత ఉండాలి? అంటే యూజువల్గా ఒక నార్మల్ హెల్దీ పర్సన్స్కి మనకి 80-110 మధ్య ఫాస్టింగ్ ఉంటూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ పోస్ట్ లంచ్, అంటే ఫుడ్ తర్వాత మనకి 100-140-150, ఇది ఒక 10 points అటు ఇటుగా కొంత వేరియేషన్ ఉంటుంది వాళ్ళ యొక్క స్కేల్స్ని బట్టి, అంటే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏ స్కేల్ యూజ్ చేస్తుందనే దాన్ని బట్టి యూజువల్గా ఒక 10 points అటు ఇటు కానీ యూజువల్గా 140-150 పోస్ట్ లంచ్. సో ఒకవేళ మనకి కంట్రోల్ లేదు, రిపీటెడ్గా కూడా ర్యాండమ్ బ్లడ్ షుగర్ వచ్చేసరికి 170-180 వస్తుంది అన్నప్పుడు మనము పేషెంట్కి ఖచ్చితంగా ఫాస్టింగ్ పోస్ట్లను చేయించుకోమని చెప్తాము. అప్పుడు మనకి ఫాస్టింగ్ వచ్చేసరికి 140-150 ఉంటే మన మెడిసిన్స్ అది కూడా రెండు టెస్ట్లు, అంటే ఒక టెస్ట్కే మనము డయాబెటీస్ అని కన్సిడర్ చేయలేము, ఒక రెండు వారం గ్యాప్లో ఒక 2-3 టెస్ట్లు చేయించడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, అంటే ఫాస్టింగ్ వచ్చి 140-150 ఉంది, పోస్ట్ లంచ్ వచ్చి 170-180 ఉంది అంటే హెచ్బిఏవన్సీ చేపిస్తాం. సో అది కూడా కొంచెం 6.5 కన్నా ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చిన్న మెడిసిన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లోనే హోమియోపతి వాడుకుంటే మీకు లైఫ్ టైం మెడికేషన్ అవసరం లేకుండానే పూర్తిగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఖచ్చితంగా అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి హెడ్ టు టో మనకి కళ్ళ నుంచి కళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది, అందుకే రెటినోపతి వస్తుందని చెప్తాం. గ్లకోమాస్ కానీ కాట్రాక్ట్ లాంటి సిచ్యువేషన్స్, ఐ సైట్ అనేది మందగించడం జరుగుతుంది. అదే మనకి గమ్స్ కింద తీసుకుంటే కనుక జింజివైటిస్, అంటే గమ్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండటం, నోటి నుంచి దుర్వాసన రావటం అనేది ఎక్కువగా గమనిస్తుంటాం, మ్యూకస్ మెంబ్రేన్స్ డ్రై అయిపోవటము, ఎక్కువగా దాహం వేయటం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అదే మనకి హార్ట్ తీసుకుంటే కనుక హార్ట్ స్ట్రోక్ రావడం, కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ రావటం, ఎథెరోస్క్లెరోసిస్ లాంటి కండిషన్స్, అంటే ఈ ఆర్టరీస్ అనేది న్యారో అయిపోయి హార్డెన్ అయిపోవటం, దానివల్ల హార్ట్ బీట్ అనేది ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండటం, లివర్ మీద ఎఫెక్ట్ అవ్వడం, ప్యాంక్రియాటైటిస్ లాంటి కండిషన్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం, ఇవన్నీ లాంగ్ రన్లో ఉంటూ ఉంటాయి. బట్ లాంగ్ రన్లో మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేనప్పుడు న్యూరోపతి లాంటి కండిషన్స్, అంటే ఈ నరాల మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వటము, దానివల్ల వీక్నెస్ అనిపించటం, అలసట ఎక్కువగా అనిపించటం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ నుంచి మనం ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని హెల్దీగా ఉంటే కనుక డెఫినెట్గా దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు, కొన్ని కండిషన్స్లో కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా హెల్దీ హ్యాబిట్స్తో మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు అండి. ఓకే, డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ.